గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పంట పొలాలపైగా హై ఎక్స్టెన్షన్ విద్యుత్ వైర్లు కూడా వెళ్తూ ఉంటాయి. అయితే ఈ విద్యుత్ వైర్ల ద్వారానే ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు పంట పొలాల కలెక్షన్లు, అదే విధంగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్మాల్ ఇండస్ట్రీస్, రైస్ మిల్లు కానీ, గోదాములు కానీ, అదే విధంగా ఏమైనా గిడ్డంగులు కానీ, వాటన్నిటికి కూడా విద్యుత్ కనెక్షన్స్ ఇస్తుంటారు. అయితే పంట పొలాలకు ఇచ్చేటువంటి ఎల్టీ లైన్లు, స్మాల్ ఇండస్ట్రీ చిన్న తరహా పరిశ్రమలకు ఇచ్చేటువంటి హెవీ లైన్లను ఒకే పోల్కు అమర్చడం ద్వారా ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి ఈదుర్గాలకు అవి రెండు కూడా ఒకదానికొకటి తగులుతూ స్పార్క్స్ వచ్చి అగ్ని ప్రమాదాలు నెలకొంటున్నాయి. ఇదే సందర్భంలో ఆ పంట పొలాలపైన ఎవరైనా రైతులు వ్యవసాయ పనులు చేస్తూ ఉంటే ఆ వైర్లు తెగి వారిపైన పడి చాలా వరకు గతంలో ప్రమాదాలు జరిగి రైతులు చనిపోయిన సందర్బంలో ఉంది. వీటికి తోడుగానే ఈదుర్గాలు ఎక్కువగా వీచడం వల్ల ఈ ఎక్స్ట్రాగా ఒకే స్తంభానికి నాలుగు వరుసలు, ఎనిమిది వరుసల లైన్లను, విద్యుత్ వైర్లను కనెక్షన్ ఇవ్వడం వలన అవి స్థాయి కిందికి జారి, అంటే భూమి నుంచి చాలా తక్కువ ఎత్తులో అవి వేరడం వల్ల ఆ పంట పొలాల్లో పనిచేసేటువంటి రైతులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా నాగర్కల్ మండలం నల్లవెల్లి గ్రామంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసినటువంటి పని రైస్ మిల్లర్స్ తో కుమ్మక్కై గతంలో ఉన్నటువంటి లైన్లు మార్చి ఇప్పుడు ఉన్నటువంటి ఎల్టీ లైన్ కాకుండా ఇప్పుడు హెచ్డీ లైన్ అనేది ఒకటి తీసుకొని వచ్చి ఒకటే స్తంభానికి రెండు లైన్లు తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఇన్ప పోల్కు మరి దాన్ని తీసుకొచ్చి దాన్ని షిఫ్ట్ చేసి దాన్ని త్రికోణాకారంలో ఈ లైన్లు ఫిక్స్ చేసి ఈ నది పొలం చేసుకోకుండా ఇక్కడ పశువులు వచ్చినా మనుషులు వచ్చినా మనుషులకు తాకేటట్టుగా నెత్తికి తాకేటట్టుగా ఈ వైర్లు ఇట్లా వేలాడదీస్తూ ట్రాక్టర్ వచ్చి ఇక్కడ వ్యవసాయం చేయాలంటే ట్రాక్టర్లు చేయవాళ్ళు భయపడి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇట్లా నష్టం చేయాలని అంటే మిల్లర్స్కు మేలు కొరకు రైతులకు నష్టం చేసేటటువంటి పని ఈ చేసిండ్రు వాళ్ళు. వాళ్ళు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పెడచేవన పెడుతున్నారు. అసలు ఈ లైన్ ఎందుకు వేసిండ్రు, ఎవరినాడు చేసిండ్రు, ఏదైనా రైతును అడుగుతారా అడగరా ఈ డిపార్ట్మెంట్ అనేది మనకు అర్థమైతే లేదు. ఏఈ గారితో మాట్లాడినాం, లైన్ మెన్ తో మాట్లాడినాం, కానీ ఏమాత్రం వాళ్ళు స్పందించడం లేదు. ట్రాక్టర్ల చేత పొలాలను దున్నుతున్నప్పుడు కానీ, అదేవిధంగా ఇతరాత్ర పనులు చేస్తున్నప్పుడు కానీ రైతులకు ఆ వైర్లు తగిలి ప్రమాదాలకు గురై గతంలో చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. గత ఏడాది అచ్చంపేట నియోజకవర్గంలో ఇలాంటి ప్రమాదమే జరిగి ముగ్గురు రైతులు మరణించడం జరిగింది. ప్రతి ఏటా కూడా వర్షాకాలంలోనే ఈ సమస్య ఏర్పడుతుంది. ఈ ఎల్టీ, హెవీ ఈ రెండు లైన్లను ఒకే స్తంభానికి అమర్చడం వలన వాటి స్థాయి చాలా వరకు భూమికి దగ్గరగా వస్తుంది. వీటి వలనే ప్రమాదాలు జరుగుతున్నాయని నాగర్కర్నూలు జిల్లా నాగర్కర్నూలు మండలం నల్లవెల్లి గ్రామంలోని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు రైస్ మిల్లర్స్ తోడు కుమ్మక్కై వాళ్ళకి మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైతులకు మాత్రం ఇబ్బంది కలిగేటటువంటి పని చేసిన వాళ్ళు కాబట్టి తక్షణమే ఇంతకు ముందు ఎట్లయితే ఆ లైన్ ఉన్నదో డైరెక్ట్ గా అక్కడ నుంచి అటు వెళ్ళిపోవాలి తప్ప ఇటు నుంచి ఇట్లా క్రాస్ గా త్రికోణాకారంలో రావడం చాలా దారుణం. ఇది సరైన అట్లయితే కూడా మా పొలం మీదనే పోతుంది. మరి ఇట్లా సగం పొలం మీద నుంచి తీసుకొని వస్తే ఎట్లా వ్యవసాయం చేయాలి? రేపు వర్షం పడిన తర్వాత ఆ హెచ్డీ లైన్ నుంచి కరెంటు ఈ భూమిలోకి పాస్ అయితే పశువులు కానీ మనుషులు కానీ చచ్చిపోయేటట్టు అవకాశం ఉంది. గతంలో కూడా నాలుగు బళ్ళు ఇక్కడ చనిపోయినాయి మా ఊళ్ళోనే. ఇలాంటి తర్వాత నష్టపరిహారం ఏమిస్తారు అది రెండో విషయం, కానీ ప్రమాదం జరగకుండానే ఉండాలని చెప్పి నేను ఎంత స్పష్టంగా చెప్పినా వాళ్ళు పరిచయం పెడుతున్నారు కాబట్టి దీని మీద ఉన్నతాధికారులు తగిన చర్య తీసుకోవాలి. ఇలాంటి అవినీతికరమైనటువంటి చర్యల మీద, ఇటువంటి నిర్లక్ష్యమైనటువంటి వాటి మీద తక్షణమే చర్య తీసుకోవాలని నేను కరెంట్ డిపార్ట్మెంట్ ను, హయ్యర్ ఆఫీసర్స్ ను నేను విజ్ఞప్తి చేస్తాను. లేని ఎడల ప్రజా పోరాటం తప్పదు. మేము మా ల్యాండ్ ను నష్టం చేసుకునే పరిస్థితి అయితే లేదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో కూడా తమ గ్రామంలో ఇటువంటి ప్రమాదాలు జరిగాయి. ఎలక్ట్రిసిటీ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా ఒకే స్తంభానికి నాలుగైదు కనెక్షన్లు ఇవ్వడం, ఒకే స్తంభానికి ఎల్టీ హెవీ లైన్లను అమర్చడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అవి గాలికి ఒకదానికి ఒకటి తడుక్కొని నిప్పు రవ్వలు రగుతున్నాయనే ఆరోపణలు కూడా చేస్తున్నారు. రైతులు పంట పొలాల్లో అందుబాటులో లేనప్పుడు ఒకేసారిగా అధికారులు వచ్చేసి చిన్న తరహా పరిశ్రమలకు ఇటువంటి కనెక్షన్స్ ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా ఎత్తు కూడా చాలా తక్కువగా ఉందనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ కరెంటు వైర్లను సరిచేయకపోతే భవిష్యత్తులో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది, వాటి నుంచి తమను కాపాడాలని ఆయా పంట పొలాల రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నారకల నుంచి నవీన్, న్యూస్ 18.